हेलो बड़ीस, हार्टी एंड वार्म वेलकम टू माय यूट्यूब चैनल तेलुगु वारधि। फ्रेंड्स, मेरे एपड़ैना चन्नील कन्ना वेनीलु त्वरगा ऐसुनु फॉर्म चेयडं गमनिंचारा? अला एंदुकु जरुगुतुंदो मीकु तेलुसा? मनं एवरिकैना फोन चेसिनप्पुडु गानी, एवर कॉल अयिना लिफ्ट चेसिनप्पुडु गानी हेलो अनि अंटां। अला एंदुकु अंटारो मीकु एपड़ैना डौट वच्चिंदा फ्रेंड्स? అండ్ మీరు ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి ఎలక్షన్స్లో చీటింగ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డుని సాధించాడు. ఆయన చీటింగ్ చేసిన విధానం మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఇలాంటి ఎన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మీరు ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు, నేను ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పే ముందు, మీరు నా ఛానల్ని అప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అందరికంటే ముందు మీరే చూడగలరు. అండ్ మీరు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంక ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. స్పేస్లో ఉండే ఆస్ట్రోనాట్స్ ఓటేస్తారని మీకు తెలుసా? అవును ఫ్రెండ్స్, అంతరిక్షంలో ఉండే ఆస్ట్రోనాట్స్ భూమి మీద ఎలక్షన్స్ జరిగితే వాళ్ళు కూడా వాళ్ళ ఓటుని వేస్తారు. మొదట భూమి మీద నుంచి మనందరం సాధారణంగా వాడే ఈమెయిల్ ద్వారా వాళ్ళకు వాళ్ళ బ్యాలెట్ బాక్స్ని పంపుతారు. అంటే ఒక పీడిఎఫ్ ఫామ్లో, ఒక టెస్ట్ రూపంలో వాళ్ళ బ్యాలెట్ బాక్స్ని పంపుతారు. వాళ్ళు ఆ బ్యాలెట్ బాక్స్ని వాళ్ళ దగ్గర ఉండే కంప్యూటర్ సహాయం ద్వారా ఓపెన్ చేసి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి భూమి మీదకి పంపేస్తారు. ఈ విధంగా వాళ్ళు స్పేస్ నుంచి కూడా ఓటు వేయగలరు. చాలా విచిత్రం కదా ఫ్రెండ్స్. జపాన్లోని ఒసాకా అనే ప్లేస్లో ఒక 16 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్. ఆ బిల్డింగ్ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ బిల్డింగ్ యొక్క 5, 6, 7 అంతస్తుల్లోంచి ఏకంగా హైవేయే వెళ్తుంది ఫ్రెండ్స్. మామూలు రోడ్డు కాదు ఫ్రెండ్స్, ఏకంగా హైవేయే వెళ్తుంది. మరొక విషయం ఏంటంటే, ఈ బిల్డింగ్ 1st ఫ్లోర్ నుంచి 16వ ఫ్లోర్ వరకు లిఫ్ట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మరియు 16వ ఫ్లోర్ పైన హెలీప్యాడ్, అంటే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా ఒక స్థలం ఉంటుంది. నిజంగా క్రియేటివిటీ విషయానికి వస్తే జపాన్ వాళ్ళకి తిరగలేదు కదా ఫ్రెండ్స్. అఫ్ కోర్స్ ఇండియా ఏం తక్కువ కాదనుకోండి. దాదాపు 7500 పైనే రకాల యాపిల్ భూమి మీద ఉన్నాయి. రోజుకు ఒక యాపిల్ చొప్పును తింటే దాదాపు 20 సంవత్సరాల టైం పడుతుంది అన్నీ తినడానికి. ఈ 7500 రకాల యాపిల్లో అన్నీ తినదగినవి కాదు ఫ్రెండ్స్. అలాగే ఇంకొన్నైతే చాలా అరుదైన రకాలు. అవి ఒక నిర్దేశిత ప్రాంతంలో తప్ప ఇంకా ఏ ప్రాంతంలోనే ఉండవు. ఒక్కటి స్పూన్ తేనె 12 తేనెటీగలు వాటి జీవితాంతం కష్టపడి సంపాదించిన తేనెతో సమానం. దీన్ని బట్టి తేనె విలువ ఎంతో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. బరువుని కేజెస్లో, గ్రామ్స్లో కొలుస్తాం కదా, అలాగే కంప్యూటర్ మౌస్ స్పీడ్ని దేంతో మెజర్ చేస్తారో తెలుసా? దాన్ని మిక్కీస్తో మెజర్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు 1992లో వాడిన క్యాలెండర్ని ఈ 2020 ఇయర్లో వాడచ్చు. అంటే 1992లో ఏ రోజు ఏ అకేషన్ వచ్చిందో సేమ్ 2020లో కూడా అదే రోజు అదే అకేషన్ వస్తుంది. దీనినే క్యాలెండర్ కాన్ఫిగరేషన్ అంటారు. ఇప్పటి వరకు కేవలం 14 క్యాలెండర్ కాన్ఫిగరేషన్స్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. మనిషి సోలార్ ప్యానెల్స్ని తయారు చేయకముందే న్యాచురల్గా సోలార్ ప్యానెల్స్ ఉన్నాయని మీకు తెలుసా ఫ్రెండ్స్? అవును ఫ్రెండ్స్, న్యాచురల్గానే సోలార్ ప్యానెల్ రాక్స్ ఉన్నాయి. ఇవి వాటి మీద పడిన లైట్ ఎనర్జీని కరెంట్ ఎనర్జీ కింద మార్చగలవు. ఈ న్యాచురల్ సోలార్ ప్యానెల్ రాక్స్ని మొట్టమొదట చైనాలో ఉన్న గోబి డెజర్ట్లో కొనుక్కున్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి పేరు చార్లెస్ కింగ్. ఈయన 1920 నుంచి 1930 వరకు లైబేరియా దేశపు ప్రెసిడెంట్.
తరువాత మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెన్షిప్ ఎలక్షన్స్లో ఈయన పాల్గొన్నారు. ఈయన పాల్గొని దాంట్లో చేసిన రిగ్గింగ్ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే లైబెరియా దేశంలో మొత్తం 15,000 మందికి మాత్రమే ఓటు హక్కుంది, కానీ ఆ ఎలక్షన్స్లో ఈయనకు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 2,43,000 ఓట్లు. భారీగా రిగ్గింగ్ చేసి గెలిచిన వ్యక్తిగా ఈయనకి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఎవరి కాల్నైనా లిఫ్ట్ చేసినప్పుడు కానీ హలో అని కన్ఫామ్గా అంటాం. అసలు ఈ హలో అని ఎందుకు అంటున్నామో తెలుసా? చాలామంది ఈ హలో అనేది వేరే ఒకరిని పలకరించినప్పుడు కానీ, లేకపోతే వేరే ఒకరిని రిఫర్ చేసినప్పుడు కానీ వాడే గ్రీటింగ్ వర్డ్ అనుకుంటారు. కానీ కాదు ఫ్రెండ్స్, అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టిన తర్వాత దాన్ని ట్రయల్ చేస్తున్నప్పుడు మొట్టమొదట తన వైఫ్ అయిన హలోకి కాల్ చేశాడంట. కాల్ చేసిన వెంటనే తన వైఫ్ పేరు చెప్పాడు. ఇంకప్పటి నుంచి అందరూ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు కానీ, ఎవరికైనా కాల్ చేసినప్పుడు కానీ హలో అని చెప్పడం మొదలెట్టారు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? కోల్డ్ వాటర్ కన్నా హాట్ వాటర్ తొందరగా ఐస్ని ఫామ్ చేయడం. దీని వెనుకున్న రీజన్ ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? రీజన్ ఏంటంటే, అసలు ఇలా జరగడాన్ని ఎంపెంబా ఎఫెక్ట్ అంటారు. ఈ ఎంపెంబా ఎఫెక్ట్కి ముఖ్యమైన కారణం ఎవాపరేషన్, ఆవిరవడం. వేడి నీళ్ళు చెన్నీళ్ళని పక్కపక్కన పెట్టినప్పుడు వేడి నీళ్ళు వేడిగా ఉండడం వల్ల దాంట్లో ఉన్న కొంచెం వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. దీనివల్ల ఈ వేడి నీళ్ళు చెన్నీళ్ళ కన్నా కొంచెం తక్కువ క్వాంటిటీలో ఉంటాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ వాటర్ ఫ్రీజ్ అవ్వడం కన్నా తక్కువ వాటర్ ఫ్రీజ్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. దీనివల్ల వేడి నీళ్ళు త్వరగా ఐస్ని ఫామ్ చేస్తాయి. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి టాప్10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని, నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఉచితం. కేవలం నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు అందరికంటే ముందు వచ్చి మీరు నేను పెట్టే వీడియోస్ని అందరికంటే ముందు చూడగలరు. అండ్ ఈ వీడియో కమీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోగలుగుతారు. సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.